శాప కడుపులో మూడు రోజులు ఉండలేరా? ఒక మనిషి తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఎలా ఉంటున్నావో ఇదిరా ఆశ్చర్యం, ఇది ఆశ్చర్యం. తొమ్మిది నెలలు నువ్వు తల్లి గర్భంలో ఉండి రావచ్చు, బయటకు రాగానే ముక్కు ముయ్యని చచ్చుకుంటాం, బయటకు రాగానే ఐదు నిమిషం క్షణం పెట్టే ముక్కు ముందు గుట్టుకుమని పోతాం. తొమ్మిది నెలలు బయట ప్రపంచాడి గాలి చూడకోకుండా ఎలాగ బతికేమో, ఇది ఆశ్చర్యం. దేవుడికి అసాధ్యం ఏమైనా ఉందా? తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఒక పిండాన్ని కాపాడే దేవుడు, ఒక మత్స్యం కడుపులో ఒక సేవకుడు మూడు దినాలు పెట్టడం కష్టమేమి కాదు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా చేప కడుపులో ఉండి మూడు దినముల తర్వాత బయటకు తీసుకొచ్చాడు. గొప్ప విషయం చెప్తాను, బయట వినండి. ఈ చేపను గుర్చి ఒకటి కాదు రెండు కాదండి, అర్థమవుతుందా? ఇంకా చెప్పండి, మంచి చేప గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఆ రోజున ఒకసారి యోనా గ్రంథాలు మీరు అలాగే వెళ్ళండి, పెద్ద తుఫాను వస్తాను రాసి ఉంది, అవునండి. గొప్ప తుఫాను ఒకటి ఆ రోజు యోనా బోలన ఈ తుఫాను నన్ను బట్టి తుఫాను వచ్చింది. మొదటి వచనం, మొదటి అధ్యాయం 12 వచనంలో ఓ గొప్ప తుఫాను వచ్చినట్టు రాయబడి ఉందండి. అక్కడ వినండి, ఇప్పుడు కొంచెం అక్కడే ఉండండి. మంచి చేపకుండా లక్షణాలు టకాటాకా చెప్పేస్తాను, మీరు చకాచకమైన యథావిధిగా మర్చిపోదురు. కానీ చూడండి, ఇక పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి కోరుకున్న ప్రతి ఒక్కరూ ఈ చేపను దేవుడు చెప్పాడు, మంచి చేప పరలోకానికి పోతుంది. మంచి చేపను గుణం ఏంటంటే ఇన్ని చేపలు ఉండగా దేవుడమ్మా ఎన్నో చేపలు తుఫాను దాటికి మొత్తం లోపలికి వెళ్ళి దాక్కుపోయి ఉన్నాయి, మొత్తం దాక్కున్నాయి. దేవుడు ఆకాశం చూసి ఓ గొప్ప మత్స్యమా రా అని పిలిచాడండి. దేవుడు పిలవగానే ఎక్కడో అట్టనటువంటి చేప దేవుడి మాట విని వెంటనే బయటకు వచ్చింది. మంచి చేప దేవుడి మాట వింటాయి. అర్థమైతే సపడలు కొట్టండి, అర్థం కాకపోయినా కొట్టండి. మంచి చేప సేవకుడు చెప్పిన మాట వింటాయి, అర్థమవుద్దా? మంచి చేప కూడా గుణం ఏంటంటే దేవుడు రా అన్నారంతే. ఎందుకు రావాలి, ఏంటంట, రాకపోతే ఏం చేస్తావు అని ఎదుర్కొచ్చి వేయదండి. మన కొంతమంది చేపలు ఉంటారు, అమ్మాయి చేపది ఏమంటే వెళ్ళేటప్పుడు తెస్తారు. ఇప్పుడు నీకు ఏం అర్థం ఇది, కూజ అర్థం ఉందా? ఇది ఏమన్నా వెళ్ళేటప్పుడు తెస్తాగా? అవ్వా కొన్ని మాటలు చెబుతాను. ఇప్పుడు ఒకరోజు కానటువంటి ఊరు యేసుప్రభు వెళ్ళారండి, ఏమైపోయింది? కాననేటువంటి పెళ్లికి వెళ్ళారు కదా, ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఏమన్నాడు, ఏమండి? యేసుప్రభు వచ్చి అబ్బాయి ఈ ఆరు రాతి బాణంలో ఏమి నింపన్నాడు, నీళ్ళతో నింపండి అని అన్నాడు. మీరు అర్థం చేసుకుని అయిపోయింది ఏంటి? ద్రాక్షరసం. ఇప్పుడు పోయి మంది ఏంటి? నీళ్లు. ఒకవేళ ఆ ప్లేస్లో శిష్యుడు దాకా మనం ఉంటే ఏం చేస్తాం చెప్పండి? నేను చెప్పనా, గురువుగారు ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు పోయమంటున్నావు ఏంటి అని ఎదుర్కొచ్చిన వేసేవాళ్ళు, అందుకే మన బతికేడు ఉంది. అర్థమైందా? అర్థం. ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు పోయమంటాడు, ఎదుర్కొచ్చి వేస్తాం. కానీ వాళ్ళు ఉండారే, యేసు ప్రభు ఏది చెబితే అది చేస్తారు. కాబట్టి గోసుగుడ్డలు పెట్టుకునే వాళ్ళైనా, నీచుకంప కొట్టే వాళ్ళైనా, కులహీనులైనా, ధనహీనులైనా, బలహీనులైనా భూమిని తలకిందులు చేయగలిగారు. దేవుడి స్తోత్రం కలుగురు గాక. దేవుడు చెప్పింది చేయి, అంతే. నీకు నచ్చిన చేయి, నచ్చకపోయిన చేయి. చేప బయటకు అన్నారు, అంతే. దేవుడి మాట మంచి చేప, దేవుడు ఏది చెబితే అది వినాలి. మాట వినే చేప మంచి చేప. ఈరోజున దేవుడి సేవకు చెప్పే మాట, దేవుడి చేత వాక్యం వినే మాట వింటున్నావా? అమ్మ నువ్వు మార్పు పొందావా? పొందేవండి. బాప్తీసం తీసుకో. బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ బాగున్నారండి? తీసుకోవాలంటావా? మరి ఎదుర్కొచ్చిన ఒకటి మళ్ళీ నువ్వు ఇలా మాటి మాటికి ఎదుర్కొచ్చి లేస్తే ఎదుగు రాలేవు. అర్థవుతా? మంచి చేప ఒకటే. దేవుడు వాక్యంలో సేవకుడికి ఏది చెబితే అది చెయ్యాలి. నచ్చినా చెయ్యాలి, నచ్చపో చెయ్యాలి. ఈ చేపకు దేవుడు ఎంతమంది చేపల నుంచి ప్రత్యేకించి దీన్నే చూశాడంటే ఎంత అదృష్టవంతుడండి. బయటకన్నాడు. 850 కోట్ల మంది ప్రపంచ జనాభాలో దేవుని కనుదృష్టి మన మీదే ఉందంటే ఎంత అదృష్టవంతులము. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంచి చేప మాట వినేటువంటి చేప, నెంబర్ వన్. నెంబర్ టూ, రెండో మాట చూడండి. ఇప్పుడు ఈ చేపలన్నీ ఎక్కడుండే అండి? ఈ సముద్రంలో. ఇప్పుడు సముద్రంలో తుఫాను వస్తుంది కదా, చేపలన్నీ ఎక్కడుంటాయి తుఫాను వచ్చినప్పుడు? ఇప్పుడు తుఫాను వస్తే మనం ఏం చేస్తాం? తుఫాను రావసరం, మామూలు వాన వచ్చినా చాలు, పిలిచిన చేపకుడు ఏడా ఉంటాడు, అందరు ఎటువంటి ఎత్తపడతారు. కాబట్టి నేనే ఏ ఇంటికి వెళ్ళాలి అర్థం కాక అటు దేవుడు ఆడుతూ ఉంటా, బాబు నా సంగతిని పట్టుకుంటాను. ఎందుకని? తుఫాను అంటే ఎవరికైనా భయమే, చేపలకేమో ధైర్యం ఏంటి, చేపలకి భయమే. కాబట్టి చేపలు వీళ్ళు అట్టడుగు బాగాన ఎక్కడో అడుగును దాక్కుని ఉండండి. ఇప్పుడు తుఫాను భయంతో చేపలు అడుగును దాక్కుంటే ప్రభు అన్నాడు, గొప్ప మత్స్యమా బయటకు అనడండి. అనగానే ఆ చేప దేవుడి మాటిని పైకి దన్నాను బయటకు వస్తుంది. ఒకవేళ ఆ పక్కనే అడుగుంటే రే రే పక్కన తుఫాను వస్తుందా, పైకి వెళ్తే చచ్చిపోతావు అంటే రే ఈ తుఫానుకు నేను భయపడను. ఎందుకో తెలుసా? నా కాపరి, నా ఊపిరి, నా మేపరి, నా దేవుడికే భయపడతానని చెప్పింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మాత్రమే భయపడతారు, కానీ తుచ్చిపోయినటువంటి మనుషులకి నేను భయపడను. మంచి చేప దేవుని సేవ కొరకు, దేవుని మాట కొరకు ఎవరికి భయపడుతున్నావు? బాప్తీసం తీసుకోవాలన్న భయం, సేవ చేయాలన్న భయం, దేవుడి వాక్యం చెప్పాలంటే భయం.
ఈ చేప చూడండి, పెద్ద సముద్రంలో ఎంత పెద్ద తుఫాన్ అయినా ఆ తుఫానుకు భయపడలా. ఎవరు భయపడింది? దేవుడి మాటకు భయపడింది. బాప్తిస్మ తీసుకొని మా సోదరు కావికి ప్రభు నమ్ముకున్న కూడా ప్రతి వారం ప్రార్థనకు వస్తూ ఉంటుంది. ప్రభు సోదరు చెప్పాడు, పాస్టర్ గారు అమ్మా బాప్తిస్మ తీసుకోండి. బాప్తిస్మ పాస్టర్ గారు ఒక్క నెట్టుకున్నాను నీకు అబ్బగా వెళ్ళిపోయి వదిన, పాస్టర్ గారు బాప్తిస్మ పొందమంటున్నారు తీసుకోమంటా వదిన? యా వదిన, ఎందుకు నీ దిక్కుమని సలహా ఇస్తావు, నేను చేస్తా ఉంటా అప్పుడప్పుడు ఫోను వద్దా వదిన? ఏ తీసుకున్న వాళ్ళందరూ సరిగ్గా లేరా? అందుకే నీ చేస్తా ఉంటా. ఎవరికి? నువ్వు బాప్తిస్మ తీసుకోవడం వదిలికి ఎందుకన్నా? ప్రపంచ కప్పు కొట్టుకొచ్చిన ధోనిలాగా ఊరందరూ చెప్పాలా? ఎవరిని ఎవరికి? నేను కప్పు కొట్టుకొచ్చి కప్పు ధోని గారు అంటే దేశాన్ని నిలబెట్టాడు కాబట్టి కప్పు కొట్టుకొని ఊరందరూ చూపిస్తాడు. ఇప్పుడు బాప్తిస్మ పొందమంటే ప్రపంచం అంతా ఫోన్ చేసి మామయ్య గారండి తీసుకోమంటారండి, అత్తమ్మ బాప్తిస్మ తీసుకోమంటారా, ఊరందరూ చెప్పాలా? ఏమండి, రేపు నీ నరకానికి పోతే ఈ అత్త తప్పించదు, ఈ ఉదయం తప్పించదు, ఈ పాములు తప్పించడు, ఈ లోకంలో ఎవడైతే దేవుడికి వెళ్ళకొని నాపుతున్నాడో వీళ్ళెవరు నిన్ను నరకం నుంచి తప్పించలేరు. నిన్ను నరకం నుంచి తప్పించే ఒకే ఒక్కడు నజరైడైన యేసు. ఆయనకే భయపడాలి, ఆయన మాటకే భయపడాలి. దేవుడి స్తోత్రం. మంచి చేప తుచ్చమైనటువంటి మనుషులకు భయపడదు, దేవుడికే భయపడింది, దేవుడి మాట పెట్టింది, దేవుడికే భయపడింది. నెంబర్ త్రీ మూడో విషయం చెప్తానండి. ఒకవేళ ఈ చేపని బయటికి రాని పిలిస్తే పక్కన చేపలు అంటాడు, రే ఎక్కడికి వెళ్తున్నావో, తుఫాను వస్తుందిరా బయట అన్నా. రే తుఫాను వచ్చినా సరే నేను వెళ్ళాల్సిందే, ప్రాణాలు పోతేరా పోనీరా. కాకు లాంటి లోకుల మధ్య కలకాలం బతికకంటే యోధాగోత్ర సింహమైన యేసునిడల క్షణికాలం బతికిన చాలన్న దేవుడి స్తోత్రం. దేవుడి సేవ కొరకు, దేవుడి మాట కొరకు, దేవుడి వాక్య కొరకు ప్రాణాలకు తెగించిన చేప, మంచి చేప ప్రాణాలకు తెగించి ఈరోజు దేవుడు పని చేస్తుందండి. నువ్వు చేయగలవా? ఈరోజు తల్లి యేసు ప్రభు సన్నిధిలో దేవుడి వాక్యంలో నువ్వు మంచి చేప అంటే ప్రాణాలకు తెగించి దేవుడి కొరకు వెళ్ళాలి. ప్రాణాలకు తెగించంటే నేను చెప్పటం మీరు వింటాం కాకపోతే ఏమండి, ఆదివారం 300 కూలి వదిలి పెట్టుకుని వస్తా? 300 రూపాయలు కూలి వదిలి పెట్టుకుని తెగించి రాలేము, ప్రాణాలకు తెగించి మనం రావటమంట. ఎంత పెద్ద చిన్న ముళ్ళు గుచ్చుకుంటే చాలు, ఎంత పెద్ద కట్టే చచ్చకుంటా 4 వారాలు ఏ శ్రామలు ఎత్తబట్టమే. ఎక్కడికి? ప్రాణాలకు తెగించి సేవ చేస్తా. కాలుగా ముళ్ళు గుచ్చుకు, ఎక్కడెక్కడ చుట్టాలు, ఎక్కడెక్కడ బంధువులు అందరూ ఆ రోజే వస్తారు. ఎప్పుడు? అలా ఆదివారం వస్తారు. ఆశ్చర్యకర మాట చెబుతాను, నోట్ డిస్ పాయింట్ ఎవరన్నారు, ఆదివారం కనుక పని పాట దగ్గర చుట్టాలు వచ్చారంటే మాత్రం సాతాను దోతలే. అర్థమైందా? ఊరికే వచ్చామక్కయ్యా, నీ పని పాట లేదు, ఆడ మందిరానికి కాలు బారు నిన్ను బాని. అసలు నువ్వు కూడా ఏం చేస్తావు తెలుసా? ఎవరు వస్తారా మందిరం ఎగ్గొడదాం చూస్తూ ఉంటుంది. కనీసం దేవుడి మందిరం ప్రాణాలకు తెగించి దేవుడి సన్నిధికి వెళ్ళొద్దండి, ప్రాణాలకు తెగించంట. మీరు ఏమనుకుంటే ఒక మాట చెబుతానండి, ఒక ఆవిడ దేవుడి వాక్యం చెబుతూ ఉంటే బాగా ఇన్స్పైర్ అయిపోయి దేవుడి వాక్యం బాగా వినేసి, అమ్మో ఇక నేను మాత్రం ప్రభువుని బాగా నమ్ముకోవాలి, టైం టు టైం ప్రార్థనకి వెళ్ళిపోవాలి అని దేవుడి కొరకు తెగించి నిలబడిందండి. ఎంత తెగించో తెలుసా? తెల్లవారు కాపలా ఉండి వచ్చిన భర్త ఆ రోజు పొలం నుంచి తెల్లవారుజామున వచ్చాడండి, వచ్చి ఇంటికి వస్తున్నాడు. కరెక్ట్గా ఆ రోజున కరోనా టైంలో ఏమో ఉదయకాలం ప్రార్థనలు పెడుతున్నారు, 7 గంటలకల్లా ప్రార్థన కూడా మొదలు పెడుతున్నారు, ఆరాధన పొద్దున్నే పెడుతున్నారు. ఈవిడ ఈయనేమో పొలం నుంచి వస్తున్నాడు, ఈవిడేమో రెడీ అయిపోయి బయటకు వెళ్తుంది. ఏమో ఎక్కడికి వెళ్తున్నాం అందు ప్రార్థనకి వెళ్తున్నా అంది. వెళ్తే టీ పెట్టి తల్లిపో, ఇదిగో పెట్టుకోపా అంది. చూసావా, నిజమైనటువంటి విశ్వాసి భర్తకు టీ కూడా, భర్తకు టీ కూడా పెట్టించినటువంటి అది తెగింపు అంటే అట్లా ఉండాలి. ఎట్టుండాలి? భర్తకు నీళ్లు తోడకూడదు, ఇంత ముద్ద పెట్టకూడదు, అత్త మొఖాన ముద్ద వేయకూడదు. నది టైం అంటే టైం, ఇదిగో పెట్టుకోపా అంటుంది. అనగానే అమ్మాయి తలనేపు, ఇదిగో ఎట్టాగా ప్రార్థనకి వెళ్తారు, తెనాలి ఎవరు ఆపిందంట, ఆటో గుద్ది కాలు ఇరిగి అంటాడికి అంటుంది. అమ్మ నువ్వు ఆగొద్దు, నువ్వు ఆగొద్దు, నాకు ఆటో కొద్దొద్దు, నువ్వు వెళ్ళి తల్లేదంటే దేవుడు అంటే ఏంటి అనుకుంటున్నా అనుకుంటా. ఇప్పుడు చెప్పండి, దేవుడి కొరకు ఎంత తెగించిందండి? అవసరం కాపురాన్ని కూడా తెలుసుకుంటారు రెండవ ఎంతగా దేవుని కొరకు తెగించిన ఈవిడ. వినండి, పాపం చక్కగా ఆయన వెళ్ళిపోయి మంచానికి అడ్డం పడ్డాడు. ఏమా తలుపు దగ్గరికి వేసుకో అని చెప్పి అలాగూ బయటకు వచ్చి ఇంటికి అన్నటువంటి ప్రారీ కూడా తలుపు అలా తీసిందండి. పుట్టింటికంటే వాళ్ళ అమ్మ వచ్చిందండి. ఇప్పుడు చెప్పాలి ప్రియమైన కోడళ్ళారా, భర్తకు టీ పెట్టమంటే తెగించు మరి ప్రార్థనకి వెళ్ళావు, పుట్టింటికంటే అమ్మ వస్తే ఇప్పుడు తెగించి వెళ్తావా? ఇప్పుడు చెప్పండి ఎలా వెళ్తారు? మా ఎమ్మే అమ్మ అమ్మ ఎన్నాళ్ళు ఉందమ్మ వచ్చాను బుట్ట తీసుకుని, ఇదిగో మస్తానని కొట్టుకెళ్ళి మట్టెత్తురా. మా అమ్మ ఎట్ట పెంచింది తెలుసా? అరచేతలో పెట్టుకు పెంచింది మా అమ్మ. మరి మా అమ్మని పిల్లలమే కాలేజీ పెంచారా? ఏమా మీ అమ్మని అరచేతులు పెట్టించారా? మా అమ్మని ఏమంటే పిల్లలమే కాలేజీ పెట్టి పెట్టండి మీ అమ్మ. అసలు మీ అమ్మోళ్ళకి జ్వరం వచ్చిందంటే అమ్మాయి జ్వరం వచ్చిందంటే మేము ఈ రాత్రే అమ్మాయి బస్సులు లేవే లారీ కానీ వెళ్ళాల్సిందే. అదే మా అమ్మ జ్వరం వస్తే రేపు ఎల్లుండి అవటాలండి ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాం. ఎవరికి?
మమ్మల్ని మంచాన పెడితే, అదే మిమ్మల్ని పెడితే ఆ రాత్రికి వెళ్ళిపోతారు. ఎంత ప్రేమో వెళ్ళి అసలేడు మంచాన పడిపోయి ఉంటా అంటుంది, మతాలను కొడుకు మటన్ ఎత్తురాని అంటుంది. ఎవరికి? భర్తను తెగించి వెళ్ళే కానీ అమ్మను మాత్రం వస్తే మాత్రం పుట్టింటి కానీ అమ్మొత్తే మందిరం ఎగ్గొట్టేస్తావు, 500 రూపాయలు కూలొస్తే ఆదివారం యేసునామని ఎత్తబట్టవే, ప్రాణాలకు తెగించి అంట నేను ఎవటం మీరు వింటాం కాకపోతే. అమ్మ దేవుని వాక్యం నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం కనీసం నీకున్నటువంటి ఒక దినము కూలి కూడా వదులుకోలేకపోతే నువ్వు పోతా పరలోకానికి. అమ్మ నువ్వు పోయి కూర్చోరా, వెళ్ళి పరలోకం బాధపడి కూర్చుంది కానీ అక్కడికి వచ్చి కనీసం తెగించి దేవుడి కొరకు ఒక రోజు తెగించి దేవుని కొరకు రాలేవు. ఈరోజు సేవకులు ఎంత కష్టపడుతున్నారు, ఈ ప్రాంతంలో సువార్త పగ ఎంత భారమో ఎంత కష్టమో, అలాంటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అయ్యా నశించిపోతున్నటువంటి వారిని ఎంతోమంది ప్రభు దగ్గర తీసుకురావాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మనకేం పట్టిందయ్యా వాక్యం చెబుతా ఉంటే, ఒకటి వింటారా వినరా మనకు అనవసరం, కానీ సువార్త ప్రకటించడం మన అందరి బాధ్యత. నేను వాక్యం చెప్తా జనరల్గా ఒక చోట నుంచోడు కుదిరిగా అటు ఇటు తిరుగుతూ ఉంటా, జనరల్గా తిరుగుతున్నప్పుడు ఏమండి ఆ గాతి లేదా ఆ అమ్మ ఎదురుగా కూర్చుని అంటుంది, అన్నయ్య ఎదురు రాబా కింద పడతా ఉంటుంది నన్ను ఆ అమ్మాయి. తెనాలి రవీంద్రబాబునే రావద్దని చెబుతావా? ఏంటంటా అని అడిగే తేమవుతాను చెప్పండి. నడ్డి ఇరుగుద్ది పుత్తూరాజు కట్లు కడతారు, అర్థమైందా? ఒరే బాబు చిన్నదో పెద్దదో ఎదురుగా రాపా కన్నయ్య అని చెప్పింది, అర్థమైందా? మాటిని వెనకెళ్తే మళ్ళీ కోటాను కొత్త, ఏంటి అంట అని అడిగితే నడ్డి ఇరిగిపోతుంది, అర్థమైందా? అలాగే బాబు అగ్నిగుండం ఉందని చెప్పాము, చలిగాసుకుంటాం చల్లగుండదని నాశనం వాళ్ళు మనం చేసేదే ఉంది. 40 డిగ్రీలు ఉష్ణోగ్రత తట్టుకోలేక పెట్టాల రాలిపోతారు ఆంధ్ర తెలంగాణ ప్రజలు. రేపు 100,000 డిగ్రీ మంటలు అగ్నిగుండం శత్రువుడు సాతాను వారి సేనకే. నీక తమ్ముడా నీక దండా చెప్పేది మాట విని అగ్నిగుండం తెలుసుకుని బతికి బయటకు వస్తే నిత్య జీవనకి వెళ్తాం, కాదు అని చలిగాసుకుంటే నిత్య నరకానికి పోతాం. అర్థమైందా? దానికి మనం చేసేది అర్థం కదా, చెప్పటమే మన బాధ్యత. ఇంకో అయ్యే సువార్త తెగించి చెప్పడానికి ఇప్పుడు మనం అనుకుంది ఒక మాట, మేము వాక్యం చెబుతుంటే రాజమండ్రిలో సోదరు అంటాడు, ఎవరికి పట్టదు మీకే పట్టింది అంటే నాకు అర్థం కాదు, క్రైస్తవులకే కోటలు కోటలు అంటారు అందరు, మేము చెప్పుకోమేంటారు బాబా అని అన్నాడు. నేను అన్నాను ఓ అన్నయ్య ఏమనుకో బాక అని నేను వెంగిగా చెబుతా, అతను కూడా నేను సీరియస్గా అడగల, నన్ను సరదాగా మాట్లాడాను కాబట్టి సరదాగా అడిగాడు. నేను అన్నాను రోడ్డు అంటే ఎవడన్నా బండి మీద వెళ్తున్నప్పుడు సైడ్ స్టాండ్ వేసుకుని వెళ్తుంటే ఏం చెబుతారు? సైడ్ స్టాండ్ తీయకొని వెళ్ళిపోతాడు బండి మీద, ఏం చెప్తారు చెప్పండి? కనపాటేవాడు అందరూ ఇప్పుడే సైడ్ తెలియదు కేకలేస్తారుగా, ఆడ అట్టగా ఆపి నీకు యాంట్రా అంటే ఏం చేస్తారు? పోయి సావరా అర్థం కదా, సంబంధం ఉండ అవసరంలా. సైడ్ స్టాండ్ వేసుకెళ్తే కళ్ళ ముందు ముక్కు మోకం తెలియనోడైనా ఎవరికైనా చెబుతా బాబు స్టాండ్ తీనైనా పడ్డామంటే పళ్ళు రాలిపోతాయి, కాళ్ళు చేతులు ఇరుగుతాయి అని చెబుతూ ఉంటాం. ఒక సైడ్ స్టాండ్ తీయిపోతేనే పళ్ళు రాలతాయి కాళ్ళు ఇరుగుతాయి అని మనం ఇంతమంది బాధ్యతగా చెబుతున్నామే. రేపు యేసు ప్రభు నమ్మకపోతే నిత్య నరకానికి పోతారని తెలిసి సువార్త చెప్పకపోతే ఎంత భారంగా ఉంటుందో అర్థమైతే చెప్పండి కొట్టండి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఒకటే మనందరికి ఒకటి ప్రేమ ఉంది, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశం ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహుమితమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం. భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి భారతదేశ ప్రజలు నా స్వతంత్రులుగా నా అన్నదమ్ములు కాబట్టి నా అన్నదమ్ములు ఒక్కడ కూడా నరకానికి పోకూడదని సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా బంధువులు నా రక్తములు దేశంలో ఏ ఒక్కడో నరకానికి పోకూడదు కాబట్టి కాళ్ళు చేతులు ఎరగకూడదని ఎంత జాగ్రత్త తీసుకుంటే మరి నరకానికి పోకుండా మరి మీకు ఎంత జాగ్రత్త చూడాలి. కాబట్టి దేవుడు ఒక చెప్పేటప్పుడు వాళ్ళు ఏమని అనుకుంటారా, వీళ్ళు ఏమని అనుకుంటారా? నీకు అనవసరం ఈ చేపను చూడండి, తుఫానుకు వస్తే ప్రాణాలు పోతాయని తెలిసినా ప్రాణాలకు తెగించి వచ్చింది. మంచి చేప నెంబర్ 1 మాట వినే చేప, మంచి చేప దేవుడికే భయపడద్ది, మంచి చేప ప్రాణాలు తెగిస్తుంది ఆఖరి మంట కాకరిగా. మంచి చేప ఇప్పుడు సముద్రంలో ఈ ఓడలో ఉన్నప్పుడు దేవుడు ఒక పనప్ప చెప్పాడు, ఏంటి తెలుసా? చేప యోనాని కరెక్ట్గా నువ్వు నీ సేవ నా సేవకుడు బయట తీసుతారు, అతన్ని పట్టుకుని 3 దినములు నీలో దాచి నినవే పట్టణానికి అతను చేర్చాలని చెప్పిందండి. అప్పుడు దేవుడు ఆ మాట చెప్పినందుకు ఇప్పుడు వాడంటే ఎంత ఉంటుందండి సుమారుగా, జస్ట్ ఊహించి చెప్పండి వాడంటే ఎంత ఉంటుంది? నాంతీత ఉంటుంది వాడంటే. మరి చెబితే మెదకుండా వింటున్నారే, ఒక 5 నిమిషాలు బరి తీడే పోతాలి అనుకుంటున్నారు కదా. సుమారు కనీసం ఈ ప్రాంతం ఎంత ఉందో, మన గ్రౌండ్ ఎంత ఉందో అంతకంటే పెద్దగానే ఉంటాయి వాడలంటే. ఒక ఊరూరు పడుతుంది వాడలో, అలాంటి వాడలో ఇప్పుడు యోనాని ఎటుపక్క వేస్తారని చెప్పాడండి దేవుడు. యోనాని తూర్పులో లేదా పశ్చిమని శాతం చెప్పారా? చెప్పలేదుగా. యోనాని పట్టుకుని బింగేసి నీలో దాచిపెట్టాలని చెప్పాడు అంతేనండి. అయితే ఏ పక్కన వేస్తారో తెలీదు, ఏ టైంకి వేస్తారో తెలీదు, ఏ రోజు వేస్తారో తెలీదు. అయినా దేవుడు అప్పగించబడిన బాధ్యత కొరకు మేబీ ఆ చేప ఏం చేసి ఉండో తెలుసండి, వాడ చుట్టూ
తిరుగుతా ఉంది. ఎటు నుంచి పడతాడో ఎటు నుంచి పడతాడో పొరపాటు పట్టుకోపోతే ఈలోపు చేప రాబడాలు ఇసిరేశారంటే యోనా సముద్రం పడతాడు, నీళ్లు గుడ్డ కూడా తాగుతాడు, గుడుకుని పోతాడు. కాబట్టి సావకుడు చాల్చిపోకుండా పట్టుకోవాలంటే తల్లి ఈ చేప ఓడ చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ ఓడలో తుఫాను తాగి వాళ్ళ సరుకులన్నీ ఏం చేస్తారన్నా, వాళ్ళు ఉన్నటువంటి సరుకులన్నింటినీ బయట పారేస్తున్నారు. బయట ఎవరు తిరుగుతున్నారు? చేప తిరుగుతూ ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద టంగు పెట్లు అన్ని ఇసురు బయటేస్తా ఉంటే చేప తల మీద తగిలి పచ్చలైపోతూ ఉంది. ఇపి పగిలిపోతుంది, తల పగిలిపోతుంది, అయినా రక్తం వాళ్ళైపోతున్నా, దేహం మొక్కలైపోతున్నా. అయ్యా 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 యేసయ్యా, ఇన్ని లక్షల మంది చేపలయ్యా, ఇన్ని లక్షల కోట్ల మంది చేపలో ప్రత్యేకించి నన్ను చూసావయ్యా, నాకు బాధ్యత అప్పగించావయ్యా. అయ్యా యేసయ్యా, నీ సేవకుని పట్టుకుని నేనేమో పట్టడం చేర్చేంత వరకు మొక్కలైపోతుంది నీ దేహాన్ని, ప్రాణాలతో కాపాడయ్యా. నీ సేవకుడి పని నేను నెరవేర్చేంత వరకు, నీ మాట నెరవేర్చేంత వరకు ప్రాణాలు పోకోకుండా నన్ను గట్టిగా కాపాడమని, అప్పగించబడే బాధ్యత ముగించేంత వరకు నన్ను చావకుండా కాపాడమని, మొక్కలైపోతున్న దేహంతో వాడ చుట్టూ తిరుగుతూ వాడ చుట్టూ తిరుగుతుందండి. దేవుని సేవకుడికి మొక్కలైపోతుంది, దేవుని పరిచర్యకు మొక్కలైపోతూ ఉంది. దేవుని మాటలు చెప్పాలని, దేవుని సువార్త ప్రకటించాలని, దేవుని అప్పగించే బాధ్యత నెరవేర్చడం కొరకు మొక్కలైపోతున్న దేహంతోనే వాడ చుట్టూ తిరుగుతూ ఉంది. ఒకనొక టైంలో యోనాని ఇసిరి బయటేశారు, దేహం మొక్కలైపోతున్నా కరెక్ట్గా యోనాని పట్టుకుని తన కడుపులో 3 దినాలు దాచిపెట్టింది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. మంచి చేప మాట వినని సేవకుని కూడా ఏడదాసిందండి, చెప్పాలి. మాట వినని సేవకునే కడుపులో పెట్టు చూసింది. మన సేవకుల పీకల మీద కాళ్ళేసి చెప్పండి, సేవకుని ఎలా చూసుకోవాలి? తల్లి చెల్లి అక్క, ఈ నిజమైన చేప అయితే సేవకుని కడుపులో పెట్టి చూసుకోండి. సేవకుని కడుపులో పెట్టుకుని 3 దినములు దాచిపెట్టి దేవుడి మాట కొరకు తనలో దాచింది, చక్కగా తీసుకొచ్చింది, 3 దినాలకి బయటేసింది. మానవుడు వచ్చి బోర్లకు పడ్డాడు, అమ్మాయి అనుకున్నాడు. ఇలాగ కళ్ళు తెరి చూడగానే నేనేవే పట్టణంలో ఒక సుస్వాగతం అని బోర్డు కనపడింది. అబ్బా చచ్చితే చచ్చిపోయింది అనుకోకుండా కరెక్ట్గా ఇస్తారు ఇస్తారు బయటకు వచ్చి, అమ్మాయా అమ్మ థ్యాంక్స్ అన్నాడు. ఇక్కడ చూడగానే చక్కగా బోర్డు కనపడతామో, నేనేవే పట్ట నీకు స్వాగతం చెబుతుందని వచ్చావు నాయన. అమ్మా అర్థమైందా? మంచి చేప, ప్రాణాలకు తెగించే చేప, శ్రమను భరించే చేప, దేవుడికి భయపడే చేప, దేవుడి మాట వినే చేప. ఈరోజు ఇక్కడటువంటి మనందరం కూడా పరలోక రాజ్యం కొరకు పోరాడండి, ఆరాటపడండి, దేవునికి భయపడండి, దేవుని మాట వినండి, ప్రాణాలకు తెగించైనా సువార్తను ప్రకటించండి. అలాగే దేవుని కొరకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సూటిపోటు మాటలు వస్తాయి. ఈ ఎన్ని శ్రమలు భరించిన చేపలాగా అవమానాలు నిందలు భరించని సరే దేవుని సేవని, దేవుని యొక్క అప్పగిత బాధ్యతని నెరవేరుద్దాం. అలాగే మంచి చేపగా ఉండండి. మంచి చేప గంపలోకి ఎత్తబడింది, యేసు ప్రభుని ఎదుర్కొంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనేటువంటి మేఘ వాహనాల మీద వెళ్ళి ఆయనతో కూడా కలిసి తిరిగి 1000 ఏళ్ళ పరిపాలన చేయడానికి మరలా ఈ భూమి మీదకి తిరిగి